హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో మార్నింగే లేచాను, లేచి బయటైతే ముగ్గులైతే వేసేసుకున్నానండి. మిల్క్ వస్తే మిల్క్ ప్యాకెట్లు కూడా తీసుకుని లోపలైతే పెట్టేసుకున్నానండి. ఈరోజు ఈ బ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు యూజ్ అయ్యే ఒక కంటెంట్ని, అలాగే నేను ఒక హ్యాపీనెస్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈ బ్లాగ్లోని. ఫస్ట్ అయితే స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టాను, మరొక స్టవ్ మీద పిల్లల స్నానానికి వేడి నీళ్ళు పెట్టానండి. ఇంకా 2 పాల ప్యాకెట్లు వచ్చాయండి, అలాగే నిన్నటిది ఒకటి ఉండిపోయింది అనమాట. ఇంకా 2 మిల్క్ ప్యాకెట్స్ని అయితే కట్ చేసుకుని వాటిని అయితే స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. ఈ లోపల మా వారు లేచారనమాట, నాకు టీ పెట్టేసి తర్వాత పాలు మరిగించుకోమన్నారు. ఎందుకంటే మా వారు కరెక్ట్గా రిగుతారండి, నేను మంచి పనిలో ఉంటాను, నాకేమో గ్యాస్ స్టవ్ మార్నింగ్ చాలా అవసరం అవుతుంది. కరెక్ట్గా రిగుతారండి, లేచి నాకు టీ పెట్టు అంటారు. నాకేమో అవి లేట్ అయిపోతుందన్న ఫీలింగ్ వస్తుంది అనమాట, టీ మరిగి మళ్ళీ ఆ గిన్నెని పక్కన పెట్టి వేరే గిన్నె పెట్టి ఇలా అనిపిస్తుంది. కరెక్ట్గా రిగిస్తారు. మళ్ళీ మా ఆయనకి తెలుసు, స్టవ్ మీద వేరే ఏమన్నా పెట్టానంటే ఇప్పుడప్పుడే ఖాళీ అవ్వదు, టీ కూడా రాదు అనేసి ఫస్ట్ నాకు టీ పెట్టాక ఏమైనా పనులు చేసుకో అనేసి అంటారు మా వారు. ఇంకా ఆయనకైతే టీ పెట్టేసి ఇచ్చేసానండి. ఒక స్టవ్ మీద పిల్లల స్నానానికి వేడి నీళ్ళు, మరొక పక్కన పాలు మరుగుతున్నాయి. ఇంకోండి, నేను హనీ అయితే తెప్పించాను, ఇంట్లోది హనీ అయిపోయిందండి. కంటి డిలైట్లు మా వారు బుక్ చేశారు. ఇంకా పిల్లకైతే నేను హనీ వాటర్ కలుపుతున్నాను, అంటే పిల్లనే కాదు నేను కూడా హనీ వాటర్ తాగి చాలా రోజులైనట్టు అనిపించిందండి. కొంచెం హనీ వాటర్ తాగుదాము గోరువెచ్చగా అనేసి దానికి ఒక చిన్న గ్లాస్ ఇచ్చి మిగతావి హనీ వాటర్ అంతా నేను తాగేశాను. రైస్ అయితే ఉడికిపోయిందండి, ఇంకా అన్నాన్ని అయితే నేను వార్చుకుంటున్నాను. ఈ స్టీల్ తెప్పాల ఇండస్ వ్యాలీలోదా అని ఒకళ్ళు అడిగారండి. ఇండస్ వ్యాలీలో ఎలాంటివి ఏమీ లేవు. ఈ స్టీల్ తెప్పాల నేను నర్సాపురంలో కొనుక్కున్నానండి, 2 తీసుకున్నాను. 2 కలిపి నాకు 750 రూపీస్ అయితే పడ్డాది. అయితే ఇంకా అన్నాన్ని వార్చేసానండి. ఇంకా ఈరోజు ఏం కూర వండను, పులిహోర ఏమైనా చేశానా, పిల్లకి లంచ్ బాక్స్లో కనుక్కున్నాను. మా వారు బయటికి వెళ్ళి పాలకూర అయితే తీసుకొచ్చారు, అలాగే మొన్న ఒకసారి తీసుకొచ్చిన పాలకూర ఒక కట్టు ఉండిపోయింది అనమాట. ఇంకా అది ఇది కలిపి నేనైతే కూర పప్పు పాలకూర అయితే వండేశానండి. కూరగాయలు లేవు, మొన్న ఊరు వెళ్తున్నాననేసి ఎక్కువ ఇచ్చుకోలేదు సంతలోని. ఇంకా అయిపోయినాయండి, రేపు సాటర్డే కదా, మా వారికి ఆఫీస్ ఎలాగో సెలవే కాబట్టి రేపు వెళ్ళి ఇంకా మొత్తం కూరగాయలు ఇవన్నీ తెచ్చుకోవాలి, ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలి, వంటగది క్లీన్ చేసుకోవాలండి. చాలా పని ఉంది, కాకపోతే నాకేమో వర్క్ ఎక్కువైపోయి నేను చేయలేకపోతున్నాను అనమాట. అంటే మెయిన్ నా వీడియోస్కి ఎడిటింగ్ చేయాల్సిన ఫుటేజ్ చాలా ఉండిపోయిందండి, అవన్నీ ఎడిట్ చేసేసి డిలీట్ చేసేయాలి అర్జెంట్. కానీ నాకేమో వేరే వ్లాగ్ షూట్ చేసుకుంటూ కావట్లేదు, కొంచెం ఫుటేజ్ని డిలీట్ చేసి కొంచెం షూట్ చేసి ఇలా అవుతుందన్నమాట. నేను దీనికోసమే హార్డ్ డిస్క్ అదే ఎక్కువ జీబీ ఉండేది సిస్టమ్దే తీసుకున్నానండి. మొత్తం అదంతా ఫుల్ అయిపోయింది నా వీడియోస్ తోటి. అంటే ఒకవేళ యూట్యూబ్ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆ వీడియోస్ పోయినా కూడా నాకు మెమరీస్ కింద ఉండాలి కదా, నేను షూట్ చేసుకున్నవి ఇవన్నీ అనేసి నేనైతే షూట్ చేసుకున్నవన్నీ స్టోర్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు అది కూడా నిండిపోయిందండి, ఇంకా ఎక్కడ స్టోర్ చేయట్లేదు, ఎప్పుడప్పుడు నేను డిలీట్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. అంత ఫుటేజ్ అనమాట. నేను దగ్గరకు ఇప్పుడు 2600 వీడియోలు చేశాను కదండి, అంత సేవ్ చేయాలంటే నాకు దగ్గర బోల్డ్ హార్డ్ డిస్క్లు, బోల్డ్ పెన్ డ్రైవ్స్ ఇలా చాలా అవుతున్నాయి. ఇంకా సర్లే, ఇంకా జాగ్రత్తగా అన్ని రూల్స్ని ఫాలో అయ్యాననుకో యూట్యూబ్ ఏమి రిమూవ్ చేయకుండా అలాగే ఉంచుతుంది కదా అని ఇంక ఎప్పుడు డిలీట్ చేసేస్తున్నాను. షానుని అయితే స్కూల్కి పంపించేశానండి లంచ్ బాక్స్ పెట్టి. మనుకి అయితే జెల్ వేసి ఇప్పుడు పంపిస్తున్నాను, మనుకి హాఫ్ డే స్కూల్సే. షానుని దిబ్బేసి మా వారైతే వచ్చారు, ఇంకా మనుని కూడా నేనైతే స్కూల్కి పంపించేస్తున్నాను అనమాట. మా మను ఈసారి అసలు ఎగ్జామ్స్కి ఏమీ సరిగ్గా ప్రిపేర్ అవ్వట్లేదండి, నాకు కూడా అంతగా చదివించే అంత ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. ఏదో ఒక పని అలా అలా సరిపోతుంది. మా మను చెట్టు అండి ఇది, మా మను చెట్టుకి 2 టమాటాలు కాసాయండి. ఆల్రెడీ ఒక టమాటా కోసేసాను, అది కింద నుంచి కుళ్ళిపోతూ వచ్చిందనమాట. ఈ 2 టమాటాలు మాత్రం మంచిగా వచ్చాయండి. ఇంకా పిల్లలిద్దరిని పంపించేసాక వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నాను. ఇవి ఒక 3 టైమ్స్ వేస్తే కానీ అవ్వవండి, అన్ని ఉన్నాయి బట్టలు. నిన్న వేద్దాం అనుకున్నాను వాషింగ్ మిషన్లో, నిన్నంతా కరెంట్ లేదు, వాటర్ లేదు, సో వాషింగ్ మిషన్ అవ్వలేదనమాట. ఈరోజైతే ఫస్ట్ పిల్లల బట్టలు మాత్రమే వేస్తున్నాను, అది కూడా యాంటీ బ్యాక్టీరియా పెట్టేసి వేస్తున్నానండి. ఎందుకంటే పిల్లలిద్దరికి రొంపగా ఉంది, సో యాంటీ బ్యాక్టీరియాలో వేడి నీళ్ళు వస్తాయి కదా, చక్కగా అవుతుంది అనేసి అనుకుంటున్నాను. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసి తలస్నానానికి వెళ్ళిపోయాను.
हेड बात अच्छे चेसोचे तला ड्रई चुस्कें इप्ड नैन कंप्लीट कोई वीडियो शूटिंग अत इन तलनी ड्रई चुस्कान उपयोगे अगारो प्रो हेयर ड्रयर अंडी मॉडल HD1120 प्रोडक्ट मन की अमेजा अवेलबल దీంట్లో మనకి మెయిన్ యూనిట్ తో పాటు కాన్సంట్రేటెడ్ నాజిల్ డిఫ్యూజర్ కాన్సంట్రేటెడ్ నాజిల్ విత్ కోంబ్ అయితే వచ్చాయండి. ఇదైతే మాత్రము చాలా రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు. నాకైతే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. దీంట్లో మనకి కూల్ షాట్ ఫర్ స్టైలింగ్, 2 స్పీడ్ సెట్టింగ్స్, 3 హీట్ సెట్టింగ్స్, హనీకోమ్ ఇన్లెట్ కూడా ఉన్నదండి. ఇందులో మనకి ఏమన్నా డస్ట్ అవి వెళ్ళిపోయింది క్లీన్ చేసుకోవాలి అనుకుంటే ఇలాగ ఇన్లెట్ ను ఓపెన్ చేసుకుని క్లీన్ చేసుకోవచ్చు. నేనైతే ఈ డ్రైయర్ ని యూస్ చేస్తున్నానండి. నేను ఇందాక మీకు చెప్పాను కదా 2 స్పీడ్ సెట్టింగ్స్, 3 హీట్ సెట్టింగ్స్ అనేసి ఇవైతే మనం ఇక్కడ సెట్టింగ్స్ చేసుకోవచ్చు. అండ్ దీనికి మనకి కార్డ్ కూడా చాలా లాంగ్ వచ్చిందండి వైరు. సో మనము హైగా ఫ్లగ్ గా పెట్టేసుకుని కుర్చీని కూడా మనము హెయిర్ డ్రైయర్ అయితే చేసుకోవచ్చు. నాకైతే ఈ హెయిర్ డ్రైయర్ చాలా బలే నచ్చేసిందండి. క్షణాల్లో హెయిర్ అయితే డ్రై అయిపోతుంది. దీంట్లో మనకి 2 స్పీడ్ సెట్టింగ్స్, హీట్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా. నేనైతే హీట్ ను ఉపయోగించకుండా స్పీడ్ సెట్టింగ్స్ ను ఉపయోగించి నేను హెయిర్ అయితే డ్రై చేసుకున్నాను. చాలా బాగా డ్రై అయ్యింది. కాకపోతే నా హెయిర్ కొంచెం కర్లీగా ఉంటుంది కదండి. సో అందుకనేసే నేను దీంట్లో వచ్చిన డిఫ్యూజర్ ని అయితే యూస్ చేస్తున్నానండి. మనము దీనికి అటాచ్మెంట్ ని ఈజీగా అటాచ్ చేయొచ్చు, డిటాచ్ కూడా చేయొచ్చండి. ఈ డిఫ్యూజర్ ని ఎలా అయితే అటాచ్ చేసుకుని పై నుంచి ఎలా పెట్టుకుని అయితే నేను నా హెయిర్ ని కంప్లీట్ గా డ్రై చేసుకుంటున్నానండి. నార్మల్ గా కూడా డ్రై చేసుకోవచ్చు, కానీ నాది కొంచెం కర్లీగా ఉంటుంది కదా, అందుకనేసి సరిగ్గా డ్రై అవ్వట్లేదు అనేసి నేను ఈ డిఫ్యూజర్ ని అయితే యూస్ చేస్తున్నాను. డిఫ్యూజర్ ని నేను యూస్ చేసిన 2-3 మినిట్స్ కి నా హెయిర్ అయితే కంప్లీట్ గా డ్రై అయిపోయిందండి. బాగా కర్లీ ఉన్న హెయిర్ వాళ్ళకి కూడా ఈ డిఫ్యూజర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. నేనైతే ఇంకేలాగ కంప్లీట్ గా హెయిర్ అయితే డ్రై చేసుకున్నానండి. దీంతో మనకి కాన్సంట్రేటెడ్ నాజిల్ విత్ కోమ్ కూడా ఇచ్చారు కదండి. దీని హెల్ప్ తో మనకి తలకి ఏమన్నా చిక్కులు ఉంటా చిక్కుల్ని రిమూవ్ చేసుకోవచ్చు. అంటే తలకి ఏమన్నా ట్యాంగిల్స్ లాగా పడిపోతే దాన్ని మనము ఈజీగా డీటాంగిల్ చేసుకోవచ్చు. చూసారండి తల అయితే ఎంత బాగా చిక్కి తీసేస్తుందని. ఇది దువ్వాని పళ్ళు దూరం దూరంగా ఉండడము, ఎక్కడ ఒక్క హెయిర్ కూడా డ్యామేజ్ కాకుండా చక్కగా చిక్కంతా తీసేసిందండి. ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఇటు సైడ్ చేసుకోలేదు, ఇటు సైడ్ చేసుకున్నాను. సో డిఫరెన్స్ కూడా మీకు ఈజీగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇదైతే మాత్రము కాన్సన్ట్రేటెడ్ నాజల్ అండి. దీన్ని అయితే మళ్ళీ నేను దీనికి అటాచ్ చేస్తున్నాను. మనకి దీంతో వచ్చిన అన్ని అటాచ్మెంట్ ని ఈజీగా అటాచ్ చేయొచ్చు, డిటాచ్ కూడా చేయొచ్చు కదండి. నేనైతే ఒక ప్యాడల్ బ్రష్ తీసుకుని ఈ కాన్సన్ట్రేటెడ్ నాజిల్ తో నా హెయిర్ ని కొంచెం స్ట్రైట్నింగ్ అయితే చేసుకుంటున్నాను. నా హెయిర్ ఎప్పుడు కంప్లీట్ స్ట్రైట్నింగ్ అవదండి, ఎందుకంటే నాది కర్లీగా ఉంటుంది అండ్ చాలా త్వరగా చిక్కు పడిపోయే జుట్టు అనమాట నాది. సో జుట్టు చూసారండి ఇప్పుడు ఎంత త్వరగా డ్రై అయిపోయిందో అండ్ చాలా బాగుంది కూడా. ఈ ప్రోడక్ట్ అమెజాన్ లో అవైలబుల్ గా ఉందండి. లింక్స్ అన్ని నేను కామెంట్ లో పించేస్తాను, చూడండి. ఇద్దరికి అమ్మా ఇద్దరికి చెప్పాలి, 50-50 తీసుకోండి. చెప్పు ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నా. తల్లి శాంతల్లి, మీ స్కూల్లో టీచర్ ఎందుకు ఇమ్మన్నారు? నేను మా షానుకి మనుకి రెగ్యులర్గా కథల రూపంలో చెప్తూనే ఉంటానండి. మన చుట్టూ ఉన్న మనుషులు మనకి చాలా రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు. సో అందరికీ మనము గ్రాటిట్యూడ్ని చూపించాలి, అందరి దగ్గర మనము థ్యాంక్ఫుల్గా ఉండాలమ్మా అనేసి రిపీటెడ్గా చెప్తూ ఉంటానండి. అయితే వాళ్ళ స్కూల్లో ఎప్పుడో ఒకసారి ఒక చిన్న ప్రాజెక్ట్ లాగా ఇచ్చారనమాట. అంటే మన సరౌండింగ్ని మున్సిపాలిటీ వాళ్ళు చాలా నీట్గా క్లీన్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఎప్పుడైనా ఒక థ్యాంక్ యూ కార్డు చేసి ఇవ్వండి అనేసి అన్నారండి. జస్ట్ థ్యాంక్ యూ కార్డే అన్నారు. కానీ నాకు వాళ్ళు చేసే పనికి మనం ఒక్క థ్యాంక్ యూ చెప్తే సరిపోదని అనిపిస్తుందండి నాకు. వాళ్ళకి ఏదైనా అప్పుడప్పుడు ఇలాగ చాయ్ తాగమని ఎంతో కొంత ఇస్తూ ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. నేను అలాగ చాలామందికి ఇస్తూ ఉంటానండి టీ తాగమని, వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటారు. సో అప్పుడు నేను ఇస్తూ ఉంటానమాట. అలాగే
నేను ఏమన్నా ఊరు వెళ్ళి పిండి వంటలు తెచ్చుకున్నప్పుడు కూడా ఇవి తాగండి ఇవి తినండి అని ఇలా ఇస్తూ ఉంటానండి. అయితే నేను ఇవ్వడం కాదు అనేసి సారి వాళ్ళ టీచర్ ఎలాగో థ్యాంక్ యూ కార్డ్ ఇమ్మన్నారు కదా, మా షాను మంచి థ్యాంక్ యూ కార్డ్ రెడీ చేసింది. దాంతోపాటు నేను వాళ్ళిద్దరికీ టీ తాగమనేసి 50-50 రూపీస్ అయితే ఇచ్చానండి. వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో తెలుసా. ఇలా ఇవి మనము ఎంత ఖర్చు పెట్టినా కూడా రావండి. ఎదుటి మనిషిలో ఒక ఆనందాన్ని మనము క్రియేట్ చేసాము అంటే అది చాలా హ్యాపీ అనమాట. మా షానుని అడుగుతున్నారు ఎందుకు ఇస్తున్నావు చెప్పు చెప్పు అంటే అది అక్కడికి వెళ్ళాక చెప్పడం మానేసిందండి. ఎందుకో మరి బిగుసుకుపోయినట్టు అయిపోయింది. వాళ్ళు మాత్రం పిల్లని బ్లెస్ చేసి ముద్ర పెట్టుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉందండి, నేనేంటంటే మంచిగా బాగా ఎర్న్ చేసి నేను అలా ఎర్న్ చేసిన డబ్బులతో ఫస్ట్ ఇల్లు కొనుక్కోవాలి. మా అవసరాలను మేము తీర్చుకున్నాక కూడా నేను ఖాళీగా ఉండకుండా మళ్ళీ బాగా డబ్బులు సంపాదించి ఈసారి వచ్చిన డబ్బుల్ని డొనేషన్స్ చేయాలి అని అనిపిస్తుందండి. అది కూడా నేను డైరెక్ట్గా వెళ్ళి, అంటే ఇప్పుడు చాలామంది చేస్తూ ఉంటారు కదా డైరెక్ట్గా ఎవరైనా లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఫుడ్ ఇవ్వడము, వాళ్ళకి నచ్చిన బట్టలు లాంటివి ఇవ్వడం ఇలా చేస్తారు కదండి. అలా చేయాలి అనేసి నాకు ఎప్పటి నుంచో కోరిక అనమాట. అలా ఎప్పటికైనా చేయాలి అన్నది నాకు అయితే చాలా కోరుకుందండి. ఖచ్చితంగా నేను ఒకటి అనుకున్నాను అంటే అది చేసే వరకు నేను ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను. ఫస్ట్ మా నీడ్స్ అన్నీ మేము ఫుల్ఫిల్ చేసుకున్నాక అప్పుడు నేనైతే ఇవన్నీ చేయాలి అనేసి అనుకుంటున్నానండి. అయితే ఇప్పుడు కూడా మేము చిన్న చిన్నగా, అంటే మేము మరీ భారీగా లక్షల్లో ఇవ్వలేకపోయినా నేను ఎంత ఇవ్వగలుగుతానో అంత అయితే ఇస్తూ ఉంటానండి. మేము ఏమన్నా టెంపుల్స్కి వెళ్ళినా కూడా అసలు ఉత్తుగా భోజనం చేసి అయితే రామండి. అట్లీస్ట్ ఒక 500, 1000 మేము అన్నదానానికి రాసి వస్తూ ఉంటామన్నమాట. ఈ మధ్యకాలంలో నేను ఫుడ్ డొనేషన్స్ చేయట్లేదు, కానీ ఇలా టెంపుల్స్లో బియ్యం బస్తాలు కానీ లేదా భోజనాలకి అనేసి 1000 రూపాయలు 500 అలాగైతే రాయిపిస్తూనే ఉన్నాము ఈ మధ్యకాలంలోని. నాకేంటంటే అలాగ టెంపుల్స్ ఇలా కాదు, డైరెక్ట్గా వెళ్ళి పర్సన్కి ఇవ్వాలి, ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని అనిపిస్తుంది. అలా చేయాలని ఉంది. వాషింగ్ మిషన్లో బట్టలు మార్నింగ్ ఎప్పుడో వేశానండి, కానీ ఆరేసే అంత టైం అయితే దొరకలేదు. అందుకనేసి ఇంక ఇప్పుడైతే బట్టలను అయితే ఆరేస్తున్నానండి. మనునైతే స్కూల్ నుంచి తీసుకొచ్చేసానండి. అదేమో అన్నం నేనే తింటాను నువ్వు తినిపించొద్దు అంది. ఇంకా నేనైతే అన్నం తినేసి బట్టలను అయితే ఆరేసుకుంటున్నాను. ఇంకా మనుని అడుగుతున్నాను అనమాట, సరిగ్గా కనిపిస్తున్నానా, థంబ్నైల్కి ఒక ఫోటో తీయని అడుగుతుంటే అది అక్కడ నుంచునైతే ఫొటోస్ తీస్తుంది. ఇంకా పొద్దుట్ నుంచి ఏదో ఒక వీడియో షూటింగ్ను వాటిని ఎడిటింగ్ చేయడం ఇలా సరిపోయింది కదా. యాక్చువల్లీ ఇది ఒక చిన్నది బ్రాండ్ ప్రమోషన్ వీడియో అయితే షూట్ చేశాను. అది మనం షూట్ చేసిన తర్వాత ఎడిట్ చేసి బ్రాండ్కి పంపించాలన్నమాట. అక్కడ నుంచి అదొక టెన్షను, ఈ బ్రాండ్ అప్రూవ్ చేస్తుందా లేదా రిజెక్ట్ చేసేస్తుందా అనేసి. మ్యాక్సిమం చాలాసార్లు రిజెక్ట్ చేసేస్తారండి వాళ్ళు. అంటే మేము పేమెంట్ ఇస్తున్నాం కదా, మీ దగ్గర నుంచి మేము ఎన్నిసార్లైనా చేయించుకోవచ్చు అన్న ఉద్దేశం ఉంటుందా ఏంటో నాకు తెలియదు. కానీ ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా చేసినా కూడా ఇది బాగాలేదు, మళ్ళీ రీషూట్ చేయండి, ఇది సరిగ్గా లేదు, రీవాయిస్ ఓవర్ ఇవ్వండి అని ఇలా అంటారండి. అసలు బ్రాండ్ని ఒప్పించడమే పెద్ద టాస్క్ అనమాట. వాళ్ళు ఒప్పుకున్నారా నా అదృష్టం, లేదు అంటే మళ్ళీ అదంతా రీషూట్ చేసుకోవడము, రీఎడిట్ చేయడము, ఇలా నాకైతే ఈరోజు తలనొప్పి వచ్చేసిందండి. ఇంకైతే ఇంకోండి బట్టలు అయితే మొత్తం అన్ని పిల్లలవే వేసాము, ఇంకా ఖాళీ ఉందనేసి నావి కూడా వేసినట్టున్నారు మా వారు. కానీ ఈరోజు తక్కువ బట్టలు వేయడం వాషింగ్ మిషన్ మొత్తం కదిలిపోయిందండి. హాయ్ అండి, ఇందకటి నుంచి మీతో మాట్లాడాలి అనుకుంటున్నానండి. కాకపోతే మార్నింగ్ నుంచి నాకు ఒకటే పని సరిపోయిందండి, అంటే ఇంట్లో పని కాదు, నా వర్క్కి రిలేటెడ్ చాలా పని అయితే సరిపోయింది అనమాట. వీడియో షూట్ చేయడము, షూట్ చేసి ఎడిట్ చేయడము, ఎడిట్ చేసి అతని పక్కన పెట్టుకోవడం ఇలాగ ఇలా సరిపోయింది. ఇంకా చాలా ఎడిట్ చేయాల్సిన ఫుటేజ్ ఉందండి, కానీ ఇంకా నాకు చేసి చేసి తల అయితే పట్టేస్తుంది అనమాట. అందుకనేసి కొంచెం రెస్ట్ తీసుకుందాము అనేసి అనుకుంటున్నాను. అందుకే ఫోన్ ఎడిటింగ్కి పక్కకు పెట్టేశానండి. ఇప్పుడు పిల్లలిద్దరిని అయితే కరాటీకి పంపించాను. వాళ్ళు వచ్చే లోపల నేను మీకు అయితే ఒక గుడ్ న్యూస్ అయితే షేర్ చేస్తానండి. అదేంటంటే నేను మీకు ఒక వ్లాగ్లో చెప్పాను కదా, అదే నో దిష్టి ఫర్ మీ అనేసి నేను ఏ సోర్సెస్తో ఎంత ఎర్న్ చేస్తున్నానని చెప్పాను కదండి. అప్పుడు ఆ వ్లాగ్లో నేను ఫేస్బుక్ని స్టార్ట్ చేశాను, ఫేస్బుక్లో నాకు ఫస్ట్ శాలరీ రాబోతుంది అని చెప్పాను కదా. అయితే ఆ ఫస్ట్ శాలరీ వస్తుంది అనేసి నేను సెప్టెంబర్ 9 నుంచి వెయిట్ చేస్తున్నానండి. బట్ నాకు అది ఇప్పుడు వచ్చి పడలేదు కదా. అయితే ఆ వ్లాగ్లో మీకు నేను చెప్పాను కదండి, నాకు $103 ఫస్ట్ శాలరీ వస్తుంది అని చెప్పాను కదా.
కానీ ఈ రోజు నిన్న హైదరాబాద్ వచ్చేసాను కదా, హైదరాబాద్ వచ్చిన తర్వాత నిన్న ఈవినింగ్ అన్ని పనులు అయ్యాక ఫేస్బుక్ ఓపెన్ చేసి చూశానమాట. అప్పటికే నేను ఫేస్బుక్లో వీడియోస్ పెట్టి 3 డేస్ అయిపోయిందండి, ఖాళీ లేదు కదా, బ్యాక్ టు బ్యాక్ జర్నీస్ కదా. సో అప్పుడు ఫేస్బుక్ ఓపెన్ చేసి చూస్తే నాకైతే ఒక నోటిఫికేషన్ కనిపించింది అనమాట. అది ఏంటి అంటే ఫేస్బుక్ నుంచి నాకు ఫస్ట్ శాలరీ నేను అనుకున్న దానికన్నా డబుల్ అమౌంట్ అయితే వస్తుంది అండి. అంటే నేను ఫస్ట్ శాలరీ 8000 వస్తుంది అనుకున్నాను కదా, అంటే 100.3 డాలర్స్, 103 డాలర్స్ అన్నాను కదా, కానీ నాకు ఇప్పుడు ఫేస్బుక్ నుంచి 190 డాలర్స్ అయితే వస్తున్నాయంటండి. చాలా హ్యాపీ అనిపించిందండి, నేను అనుకున్న దానికి డబుల్ వస్తుంది అనేసి. అయితే ఇది నాకు ఫేస్బుక్ నుంచి వచ్చే ఫస్ట్ శాలరీ కదండి. ఏ శాలరీ అయినా మనకి ఒక్కసారి పడితేనే అది ఎలా వస్తుంది, ఏ అకౌంట్తో వస్తుంది అనేది ఒక ఐడియా అయితే ఉంటుంది. అయితే నాకు అందులో ఏమని ఉందంటే 190 డాలర్స్ని బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేసాము, అది అక్టోబర్ 30 కల్లా వస్తుంది. ఒకవేళ అక్టోబర్ 30 లోపల రాకపోతే మీ బ్యాంకుకి వెళ్ళి ఒకసారి కనుక్కోండి అనేసి ఉందన్నమాట. ఇక్కడ నేను అన్నీ మీకు స్క్రీన్ షాట్లు యాడ్ చేస్తున్నానండి, మీకు అర్థమవుతుంది అనేసి. అయితే ఇప్పుడు ఇది ఫస్ట్ శాలరీ, దానికి అది ఆటోమేటిక్గా పడిపోతే హ్యాపీ, పడకపోతే నేను మళ్ళీ నర్సాపురం వెళ్ళి అక్కడ బ్యాంకు వాళ్ళతో డిస్కస్ చేసి రావాలి. కానీ ప్రస్తుతానికి అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేశానన్న నోటిఫికేషన్ వచ్చింది, దట్టు నేను అనుకున్న 100 డాలర్స్ కాకుండా డబల్ అమౌంట్ రావడం నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఈ హ్యాపీనెస్ని నేను మీ అందరితో ఫస్ట్ షేర్ చేసుకుంటున్నాను. ఇంకా నేను మా అమ్మకు కానీ మా అన్నలకు కానీ ఏమి చెప్పలేదు, ఎందుకంటే అది అకౌంట్లో పడ్డాక అప్పుడు అందరికీ ఫోన్ చేసి చెప్దాము, ఈ హ్యాపీనెస్ని అప్పుడు ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడి షేర్ చేసుకుందాం అనేసి ఇంకా చెప్పలేదు. అకౌంట్లో మరి అక్టోబర్ 30కి పడుతుంది అనేసి ఉంది, పడితే చాలా సంతోషమండి నాకు. అప్పుడు నేను మళ్ళీ మీకు వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను, ఇంకొకరు అయితే ఈ వ్లాగ్లో చెప్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోలోని వినే ఒప్పుకుంటే వినండి, లేకపోతే స్కిప్ చేసేయండి, బట్ ఇది ఆడవాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుందని నేను మీతో అయితే షేర్ చేస్తున్నాను. అయితే రీసెంట్గా నేను ఫేస్బుక్లో ఒక ఆర్టికల్ చదివానండి, ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఆ విషయాన్ని నేను మీ అందరికీ షేర్ చేసుకుని కొంచెం మోటివేషన్ అయితే ఇవ్వాలి అనుకున్నాను. అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి, అసలు మనము ఆడవాళ్ళము ఎందుకు డబ్బులు సంపాదించాలి, దేనికోసం డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నారు అనేది కామెంట్ ఆర్టికల్. ఏంటంటే ఆడవాళ్ళు డబ్బులు దేనికోసం సంపాదించాలి అనేసి ఆర్టికల్లో ఆడవాళ్ళు దేనికోసం డబ్బులు సంపాదించాలి అనేది చాలా పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. నేను సింపుల్గా తెలియ చేస్తాను, వీడియోలు ఎందు అయిపోతుంది. హస్బెండ్ పైన మనం ప్రతి దానికి డిపెండ్ అవ్వకుండా ఉండడం కోసం మనీని ఎర్న్ చేసుకోవాలి అంటాం. అంటే ఇప్పుడు హస్బెండ్స్ అంటండి, మనము మరి వాళ్ళ మీద బాగా ఎక్కువ డిపెండ్ అయిపోయామనుకోండి, వాళ్ళు మన వాళ్ళకి తెలియకుండానే ఒక చిన్న చూపు మన మీద అయితే ఏర్పడుతుందంట. అంటే ఇప్పుడు నేను పువ్వులు కొనుక్కున్న ఈ ఆర్టికల్లో హస్బెండ్ ఎంత మంచిగా డబ్బులు సంపాదిస్తున్నా కూడా ఆడవాళ్ళు తమ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలి, వాళ్ళు 1 రూపాయి సంపాదించే కెపాసిటీలో వాళ్ళు ఉండాలి అని చెప్పారు. ఒకవేళ వైఫ్ హస్బెండ్ కన్నా ఎక్కువ డబ్బుల్నే సంపాదిస్తుంటే తన డబ్బులతో తన డబ్బుల్ని ఎలా సేవ్ చేయాలి అన్నది కూడా తెలుసుకుని ఉండాలి అనేసి అయితే చెప్పారండి. అందులో చాలా పాయింట్స్ అయితే డిస్కస్ ఫస్ట్ వచ్చేసి కొంతమంది హస్బెండ్స్ అంటండి తెలియకుండా, అంటే మనం ఇప్పుడు రీసెంట్ టైంలో రిపీటెడ్గా చూస్తున్నాము, వైఫ్కి తెలియకుండా వైఫ్ని చీట్ చేస్తూ ఉంటారంట. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం మన హస్బెండ్ని చాలా నమ్ముతాము, మన హస్బెండ్ మన ఫ్యామిలీ మన పిల్లలని మనం ఇలాగ ఫ్యామిలీని పట్టుకుని మనం ఇంట్లోనే కూర్చుని ఉంటాము. హస్బెండ్ ఏంటంటే వాళ్ళకి ఒక చిన్న చూపు ఉంటుందంట, ఇది నా పైన ఎప్పుడు డిపెండ్ అయి ఉంటుందిలే, ఇది బయటికి వెళ్తే నేను లేకపోతే బతకలేదు, కనీసం పిల్లల కోసమైనా ఇది నా దగ్గర పడి ఉంటుందిలే అనేసి మనతో ఫ్యామిలీ టైంని స్పెండ్ చేస్తూనే వేరే ఆల్టర్నేట్గా వేరే ఉమెన్స్తో కూడా వాళ్ళు రిలేషన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారంట. ఇలాంటి రిలేషన్ మెయింటైన్ చేయడానికి వాళ్ళకి ఉన్న చిన్న ఒక రీజన్ ఏంటంటే, ఇప్పుడు నేను దీనికి నేను మాత్రమే గతి, ఇది బయటికి వెళ్ళిన 1 రూపాయి సంపాదించుకోలేదు, సో మనకి ఎలా చెప్తే అలా పడి ఉంటుంది, కాబట్టి దీన్ని మనం అంతా కేర్ చేయక్కర్లేదన్న ఒక చిన్నగా కొంతమందికి అలాంటి ఫీలింగ్ అయితే ఉంటుందంటండి. సో ఈ టైం మనము అదే కనుక వైఫ్ 1 రూపాయి సంపాదిస్తుంది అనుకోండి, హస్బెండ్స్ అంటండి కొంచెం తగ్గు ఉంటారంట. అంటే ఎలా, ఇప్పుడు ఇది ఏం తింగది కాదు, ఇది బాగానే మనీ ఎర్న్ చేస్తుంది, ఒకవేళ నేను దీన్ని చీట్ చేసినా ఇది పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్ళిపోయి హ్యాపీగా బ్రతుకుతుంది అని ఆ యాటిట్యూడ్ చేంజ్ అవుతుందంట, చిన్న చూపు చేంజ్ అవుతుందంట. అప్పుడు హస్బెండ్ మనం చీట్ చేసే ఛాన్సెస్ చాలా తగ్గుతాయి అన్నట్టుగా ఫస్ట్ పాయింట్ అయితే చెప్పానండి. ఇక 2,
మనం ప్రతి చిన్న దానికి లైక్ నాకు శానిటరీ ప్యాడ్స్ కావాలి, నాకు బొట్టు బిల్లలు కావాలి, నాకు ఇయర్ రింగ్స్ కావాలి, నేను చీర కొనుక్కుంటాను, నాకు పువ్వులు కావాలి, కొంచెం డబ్బులు ఇవ్వండి డబ్బులు ఇవ్వండి అని రిపీటెడ్గా హస్బెండ్ని అడిగామనుకోండి, మనకి తెలియకుండా మన మీద మనకి ఏదో కొంచెము దాన్ని ఏమంటారు సెల్ఫ్ కాన్ఫిడెన్సు ఏదో అంటారు కదండి, ఇలాగా మనము తగ్గిపోయిన ఫీలింగ్ మనకి కలుగుతుంది. ప్లస్ హస్బెండ్కి ఏంటంటే ఇది నా మీద ఎప్పుడు డిపెండ్ అయి బతుకుతుంది అన్నట్టు తిట్టుకుంటూ ఇస్తూ ఉంటారండి కొంత హస్బెండ్స్. కొంతమంది హస్బెండ్స్ నేను గమనించాను, ఏంటంటే మనం రిపీటెడ్గా అడుగుతూ ఉన్నాం అనుకో, ఎప్పుడు చూసినా ఆ ఖర్చు ఈ ఖర్చు అంటావేంటి, నేను డబ్బులు తేలేకపోతున్నాను నీకు వస్తామను, నేను సంపాదించిందంతా నీకే ఖర్చు అయిపోతుందని ఇలాంటి డైలాగులు వేస్తూ ఉంటారు కదా హస్బెండ్స్. సో అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, మనసు చివుక్కుమంటుంది, బాధేస్తుంది కదండి. సో ఇలాంటివన్నీ మనము హస్బెండ్ల మీద డిపెండ్ అవ్వకుండా మనము సెల్ఫ్గా ఎర్నింగ్స్ చేసుకుంటే మన చిన్న చిన్న కోరికల్ని మనమే తీర్చుకోవచ్చు. అప్పుడు హస్బెండ్కి కూడా ఒక మన మీద ఒక రెస్పెక్ట్ అనేది ఏర్పడుతుందంటండి. నేను ఈ ఆర్టికల్ చదివిన తర్వాత మా హస్బెండ్కి వెళ్ళి చూపించి, శ్రీవారు ఇప్పుడు నేను కనుక మనీ ఎర్న్ చేయకుండా నీ మీద డిపెండ్ అయి ఉంటే సేమ్ ఇది ఇందులో చెప్పిన పాయింట్స్ నువ్వు నా మీద చేద్దువా అని అడిగానండి. నేనైతే చీటింగ్ లాంటివి ఏమి చేయను, కానీ ఖచ్చితంగా మగవాళ్ళకి ఈ కార్నర్ ఉంటుంది, ఇది నా మీద డిపెండ్ అయి ఉంది కదా అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. లేదా మీరు రిపీటెడ్గా ఏదైనా అడిగినప్పుడు సనుక్కోవడం కూడా కామనే అనేసి తనైతే చెప్పారనమాట. అంటే వాళ్ళకి ఏంటంటే మా హస్బెండ్ ఏమని చెప్పారంటే, ఇప్పుడు నువ్వు నన్ను రిపీటెడ్గా ఏవండి ఏవండి ఇది చేయండి అది చేయండి అని నువ్వు నన్ను అడుగుతావు కదా, నేనేంటంటే ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావు నీకు టైం సరిపోవట్లేదు కదా అని నేను అన్ని విషయాల్లో అన్ని పనుల్లో నీకు హెల్ప్ చేస్తున్నాను, అదే నువ్వేమీ ఎర్నింగ్ చేయలేదు అనుకో, నువ్వు ఖాళీగా కూర్చుని కూడా నాకు పనులు చెప్తున్నావు అనుకో, అప్పుడు నేను ఖాళీగానే ఉన్నావు కదా చేయలేదా అనేసి ఆ ఫీలింగ్ నాకైతే వస్తుంది అని తను నాతో చెప్పానమాట. సో నేను ఒక్కటే చెప్తానండి, మనము నా ఒపీనియన్ నేను చెప్తున్నాను, మనము ఎర్నింగ్స్ స్టార్ట్ చేసామనుకోండి ఖచ్చితంగా హస్బెండ్ దగ్గర ఏంటి, పిల్లల దగ్గర ఏంటి, మన సరౌండింగ్ ఉన్న వాళ్ళ దగ్గర ఏంటి, పుట్టింటోళ్ళ దగ్గర ఏంటి, అత్తింటోళ్ళ దగ్గర ఏంటి, మనకంటూ మనము ఓన్ రెస్పెక్ట్ని ఓన్ దాన్ని ఏమంటారు ఒక ఐడెంటిటీని మనము క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఖచ్చితంగా ఆడవాళ్ళు ఖాళీగా ఉండకుండా ఒక రూపాయి ఎర్న్ చేసుకోవాలి అని అందరూ చెప్పారండి. ఇక నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏమని చెప్పారంటే, మనము ఎర్నింగ్స్ని స్టార్ట్ చేసామనుకోండి, మనం అంటే యాజ్ ఎ మదర్గా మనం ఎర్నింగ్ స్టార్ట్ చేసామనుకోండి, మనల్ని చూసి మన పిల్లలు చాలా ఇన్స్పైర్ అవుతారంట. అంటే అందులో ఏమని చెప్పారంటే, ఒక సపోజ్ నీకు కొడుకు ఉన్నారనుకో, నీకు సన్ను ఉన్నారనుకోండి, అబ్బాయి ఉన్నాడనుకో, నీ సన్ను నిన్ను చూసి ఆడవాళ్ళు ఏమి తక్కువ కాదు, ఆడవాళ్ళు కూడా డబ్బులు సంపాదిస్తారు, ఆడవాళ్ళు ఎప్పుడు మగవాళ్ళకి బానిస కాదు అన్న ఫీలింగ్ అబ్బాయిలకి అయితే వస్తుందంటండి. అదే ఆడపిల్లలు అనుకోండి, మా అమ్మ ధైర్యంగా ఇంతవరకు ముందుకెళ్ళింది, మా అమ్మ ధైర్యంగా మనీ సంపాదిస్తున్నప్పుడు నేను కూడా ఏదైనా చేయగలను అని పిల్లలకి ఆడపిల్లలకి మోటివేషన్ అయితే వస్తుంది అనేసి అందులో చెప్పానండి. నాకు ఈ పాయింట్ చాలా బాగా నచ్చిందండి. ఇంకొక పాయింట్ ఏమని చెప్పారంటే, మనము మన కోరికల్ని మనం తీర్చుకోవచ్చు, మన హ్యాపీనెస్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, సో దట్ మనకి తెలియకుండా చాలా హ్యాపీనెస్ క్రియేట్ అవుతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సంపాదించుకున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ బాగుంటుంది, ఫ్యామిలీని ఇంకా ముందుకి త్వరగా మనము అనుకున్న గోల్స్ని రీచ్ అవ్వచ్చు. సో దట్స్ వై ఆడవాళ్ళు కూడా ఎర్నింగ్ స్టార్ట్ చేసుకోవాలి అన్నట్టు ఇలా చెప్పారండి. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి, నేను అవసరమైతే ఆ ఆర్టికల్ని కామెంట్ పించేస్తాను, నేను అన్నీ చెప్పలేకపోతున్నాను. ఇంకా మనము మనీ ఎర్న్ చేస్తే, ఇప్పుడు కొంతమంది ఇన్లాస్ ఉంటారు కదండి, అత్తగారులు మావయ్య గారులు, ఇలా మన తోడుకోళ్ళు వీళ్ళు, మనం ఏమి చేయలేదనుకో మనని కొంచెం చిన్న చూపు అయితే ఖచ్చితంగా చూస్తారు కదండి. అంటే ఇప్పుడు అందరూ ఒక పాయింట్ అండి, లాస్ట్ 10th పాయింట్ చెప్పారన్నమాట, చాలా బాగా. ఒక ఉమెన్ ఒక మంచి హౌస్ వైఫ్గా ఒక మంచి మదర్గానే కాదు, ఒక ఉమెన్ తలుచుకుంటే తను ఒక మంచి మదరు హౌస్ వైఫ్తో పాటు ఒక మంచి హౌస్ వైఫ్గా ఒక మంచి మదర్గానే కాదు, తను తలుచుకుంటే ఒక గుడ్ సోషల్ లీడర్ కింద, ఒక మంచి బిజినెస్ పర్సన్ కింద, ఒక కెరియర్ ఉమెన్ కింద,
పబ్లిక్ ఫిగర్ కింద స్కాలర్ కింద కూడా ఎదగగలదు, ఓన్ ఐడెంటిటీ తానే క్రియేట్ చేసుకోగలదు అనేసి అయితే చెప్పారు. చాలా బాగుందండి ఆర్టికల్. నేను ఒక్కటే చెప్తానండి, మనము లక్ష లక్ష సంపాదించక్కర్లేదు, ఒక 5-10 వేలు ఇంట్లో ఉండి సంపాదించుకున్న పర్వాలేదు. లైక్ మనం చూసేసి చెప్పుకోవచ్చు, కర్రీ పాయింట్లు పెట్టుకోవచ్చు. యూట్యూబ్నే స్టార్ట్ చేస్తే కనుక ఓపిక్ ఒక 3-4 ఏళ్ళు కష్టపడితే మంచి శాలరీ అయితే వస్తుందండి. శాలరీ మీన్స్ కొలాబరేషన్స్ కిందనో లేదా ప్రమోషన్స్ రూపంలో ఏదో ఒక రూపంలో మనము ఒక మినిమం ఒక 30-40 వేలు అయితే ఈజీగా సంపాదించుకోవచ్చు. అంటే ఈజీ అంటే కూర్చుంటే వచ్చేవు, వెనకాల చాలా వర్క్ చేయాలి ఒక వీడియో షూటింగ్కి. సో ఏదో ఒకటి చేయండి, స్టార్ట్ చేయండి. నేను శాలరీ వచ్చిన తర్వాత మరొక వీడియో పెడతానండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ తయారు చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.